కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేదలకు ఓ వరం లాంటిదని మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, జెడ్పీటీసీ బాబ్య నాయక్ అన్నారు. బుధవారం నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను వారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం దేశానికే ఆదర్శమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ భాస్కర్, వైస్ ఎంపీపీ వెంకట నరసింహారావు, డిప్యూటీ ఎంఆర్ఓ నవీన్, వివిధ గ్రామాల సర్పంచులు సురేష్ గౌడ్, సేనాధిపతి నాయకులు మదన్ మోహన్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసిన వల్ల లబ్ధిదారులకు లేట్ అవుతుంది, నాకు ఇంకో వారం రోజులు పట్టచ్చు. ఎంఆర్ఓ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచ్ అందరు కలిసి చెక్కులు ఇచ్చేయమని చెప్పడంతో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పిన నాయకులందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కళ్యాణ లక్ష్మి వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. గతంలో నేంద్రాల బిడ్డ సర్కార్ దావఖానకు అనే పరిస్థితి ఉంటే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య శాఖ మంత్రి ఎన్నో రకాలుగా అత్యాధునికమైన పరికరాలతో మెడికల్ క్యాంపులు పెట్టి మంచి డాక్టర్లు పెట్టి ఇప్పుడు గర్భిణీ స్త్రీలకైతే ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000 ఇచ్చి ఇంటి దగ్గర ఉంచే ప్రభుత్వం, అలాగే కేసీఆర్ కిట్ ఇస్తున్న ప్రభుత్వం ఇంటింటికి నల్ల కానీ చెప్పులను మన ఎమ్మెల్యే మేరకు ఈరోజు ప్రోగ్రాం పెట్టుకోమని చెప్తే అందియడానికి చెక్కులు వేయడానికి మేము అందరము మున్సిపల్ చైర్మన్ అలాగే కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అలాగే మన ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో చాలా మంచి కార్యక్రమం ఉంది. అలాగే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి సాదే ముబారక్, మనకు కార్గిల్ మన ఆడపిల్ల పుడితే 116 రూపాయలు, 116 రూపాయలు మనకు అందియడం జరుగుతుంది. అలాగే నిరుపేదలకు ఈరోజు ఎంతో ఉపయోగంగా ఉంది. అలాగే ఇప్పుడు మనకు వ్యవసాయం చేసుకోవాలంటే మన ప్రభుత్వం కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న దాకా మీకు అందరికీ తెలిసిన విషయమే, కేంద్రం ఒడ్డు కులం కొనకపోయినా సరే అయినా మన ప్రభుత్వం కేసీఆర్ అదే మన ప్రభుత్వం కొంటామని చెప్పేసి మననే అమలు చేయడం జరిగింది. కాబట్టి ధాన్యమైన మన ప్రభుత్వం ఎంతో ముందుగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ముందుకు నడిపించడం జరుగుతుంది. అందుకే మన కేసీఆర్ గారికి మనమందరం ఐదు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అందరికీ మన ఎమ్మెల్యే గారికి అనారోగ్యం వలన కొద్దిగా ఇబ్బంది ఉండడం వలన రాలేకపోయారు. ఆ ఎమ్మెల్యే గారికి కూడా ఐదు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నా సభాముఖంగా అందరికీ తెలుపుతూ ఈ